హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ సినీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రీవియస్ వ్లాగ్లో తిరుమలలో మా సెకండ్ డే ఎలా జరిగిందో, ఇంకా దర్శనం, గీతోపదేశం, పార్క్ అదంతా చూసారు కదా. ఒకవేళ ఆ వ్లాగ్ చూడకపోతే పైన ఐ సింబల్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి తిరుమలలో మా డే 3 అన్నమాట. సో మేమైతే 28 జాన్ రోజు పొద్దున్న లెగిచి, ఆ రోజు రథసప్తమి కదా, ఇంకా దేవుణ్ణి 7 టైప్స్ ఆఫ్ రథాల పైన ఊరేగిస్తారు కాబట్టి అది మాడవీధుల్లో ఊరేగిస్తారు. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం దేవుణ్ణి అని చెప్పి ఇంకా పొద్దున్న స్టార్ట్ అయ్యాము. కానీ ఆ రోజు రథసప్తమి కావడంతో ఇంకా వాళ్ళు ఏం చేశారంటే చాలా రోడ్స్ బ్లాక్ చేశారు ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా. ఇంకా కనీసం ఫ్రీ బస్సెస్ తిరిగేవి, అవి కూడా సరిగ్గా తిరగలేదు. ఏ బస్సు ఆగినా కూడా నెక్స్ట్ బస్ ఎక్కండి అని చెప్పి చాలా డిలే చేశారు. ఎందుకంటే అటు రోడ్స్ బ్లాక్ చేశారు, ప్లస్ చాలామంది జనాలు వచ్చేసారు, లైక్ తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి, ఇంకా పక్కనున్న అన్ని సిటీస్ నుంచి, తమిళనాడు నుంచి చాలామంది వచ్చేసేసరికి జనాలు ఎక్కువైపోయారు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని కొన్ని బస్ రూట్స్ మార్చేశారు. అండ్ కొన్ని అసలు ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్ళట్లేదు, అట్లీస్ట్ ప్రైవేట్ వెహికల్స్ ఎక్కేళ్దామన్నా. ఇంకా అలా చాలా ప్రాబ్లం అయ్యి ఇంకా చాలాసేపు అలానే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఏం చేయాలో తెలియక, ఓకే మాడవీధుల దగ్గరే కదా నడుచుకుని వెళ్ళిపోదామని ఇంకా మేమైతే నడవడం స్టార్ట్ చేసాము మా రూమ్స్ దగ్గర నుంచి. ఆ రూట్ అంతా ఎలా ఉందో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అక్కడ పైన చెట్టు మీద అదేదో యానిమల్ ఉడతలాగా ఉంది, కానీ ఉడత అయితే కాదు, ఇంకా పెద్ద సైజులో ఉంది. దాని పేరేంటో నాకు తెలీదు. కొంచెం కిందకు వచ్చినప్పుడు అయితే క్లియర్గా కనిపించేది, కానీ నేను కరెక్ట్గా వీడియో రికార్డ్ చేద్దాం అనుకునే టైంకి అది పైకి వెళ్ళిపోయింది, సరిగ్గా కనిపించలేదు. ఇంకా అలా నడుస్తూ ఉంటే ఇట్లా రూట్లో మ్యాంగోస్, మామిడి పళ్ళు. మీలో ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టమో, రా మ్యాంగోస్ తినడం ఇష్టమో, ఉప్పు కారం వేసుకొని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదైతే ఒక సబ్వే లాగా ఉంది, కింద నుంచి వెళ్ళాలన్నమాట. పెద్ద లాంగ్ సబ్వే ఏం కాదు, చిన్న సబ్వే. ఇంకా అట్లా స్టెప్స్ దిగితే లోపల అట్లా సైడ్లో ఇలా అమ్ముతూ ఉన్నారు చిన్న చిన్న ఐటమ్స్. ఇది చూసారా, ఇదైతే ముగ్గు అనమాట. జస్ట్ లోపల ముగ్గు వేసేసి రోల్ చేస్తే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఇంకా ఇలా చిన్న ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. షార్ట్ సబ్వే ఇది. అలా సబ్వే నుంచి ఇంకా బయటకు వెళ్తే బయట కూడా మొత్తం షాప్స్ ఉన్నాయి. షాప్లో చూడండి, చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగున్నాయి కదా. ఈ ఎలిఫెంట్ అయితే నాకు చాలా నచ్చింది, ఎంత క్యూట్గా ఉందో చిన్న సైజులో. దాని ప్రైస్ అయితే 300 చెప్పాడు. నేను ఇంకా తీసుకుందామా అని ఆలోచిస్తూ మిగిలినవి కూడా ఒకసారి చూద్దామని చూశాను. చూడండి ఎంత బాగున్నాయో ఈ ఐటమ్స్ అన్నీ. ఇందాక చూసిన ఎలిఫెంట్ అయితే చిన్న సైజ్, దాని నెక్స్ట్ సైజులో ఇది ఉంది. ఇది పంచలోహాలంట, దీని ప్రైస్ 800 రూపీస్ చెప్పాడు. ఇంకా బార్గెన్ చేస్తే తగ్గిస్తాడు, కానీ నేను అదేం తీసుకోవాలనుకోలేదు, సో నేనేం బార్గెన్ చేయలేదు. ఇంకా ఈ ఎలిఫెంట్ కూడా 800 రూపీస్ చెప్పాడు, ఇంకా తగ్గిస్తాను అని చెప్పాడు, కానీ నేనేం అడగలేదు. ఇలా ఎలిఫెంట్స్, ఇంకా వెంకటేశ్వర స్వామి, సీతారాములు, అలా చాలా దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి గోమాత, అన్నీ బాగున్నాయి కదా చూడడానికి, నాకు అయితే చాలా నచ్చాయి. నేను అన్నిటికీ ప్రైజెస్ అడగలేదు, కొన్ని మాత్రం ప్రైజెస్ అడిగాను, మిగిలినవి మామూలుగా చూశాను. ఒక దీపక్ కుందలు అయితే ఉన్నాయి, దాని ప్రైస్ అయితే 1500 ఏమో చెప్పాడు. తీసుకుందాం అనుకున్నాం, కానీ సరే ఆ ప్రైస్కి ఇంకా హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కదా, అక్కడ నుంచి ఏం తీసుకుంటాంలే అని ఇంకా వదిలేసామన్నమాట. ఇంకా ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో ఒక క్విక్ లుక్ వేసుకొని వచ్చేయండి.
సో ఇంకా ఆ షాప్ ఒకటి చూసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ మార్నింగ్ 5:30 నుంచి రథ సప్తమికి రథం మీద దేవుణ్ణి ఊరేగించడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఏదైనా వెహికల్ కోసం వెయిట్ చేసి అలా చాలా లేట్ అయిపోవడంతో ఇంకా ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 11:00 అయితే అయిపోతుంది. 11:00 అయితే గరుడ వాహనం మీద దేవుడు ఊరేగుతారనమాట. మిస్ అవ్వకూడదంటే మేము ఇక్కడ షాప్స్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళాలి. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం రండి. ఫైనల్లీ మాడవీధుల దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మో జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. వాళ్ళందరినీ చూస్తే నాకు ముందు భయం వేసింది లోపలికి ఎలా వెళ్ళాలా అని. సెకండ్ రథం మీద ఊరేగించడం అయితే అయిపోయింది, థర్డ్ రథం మీద ఎక్కించి తీసుకొస్తారు. సో దానికోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా కిందకి వెళ్ళాలా వద్దా అనుకుంటూ ధైర్యం తెచ్చుకొని కిందకైతే వెళ్ళాం మేము. ఈ రథ సప్తమికి అయితే స్వామివారు మొత్తం 7 రథాల మీద ఊరేగుతారనమాట. మార్నింగ్ 5:30కి సూర్యప్రభ వాహనంతో స్టార్ట్ అయ్యి ఇంకా 7 వాహనాల మీద తిరిగి ఫైనల్గా నైట్ చంద్రప్రభ వాహనంతో ఎండ్ అవుతుంది రథసప్తమి సెలబ్రేషన్స్. మేమైతే మేము వచ్చిన టైంకి గరుడ వాహనం మీద వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారనమాట. సో దానికోసం వెళ్ళడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. పదండి వెళ్ళి దేవుణ్ణి చూద్దాం. అదిగోండి అక్కడ చూడండి, స్వామివారు గరుడ వాహనం మీద మాడవీధుల్లో ఊరేగింపుకి అయితే స్టార్ట్ అయ్యారు. చాలా క్రౌడ్ ఉన్నారు, అందరూ అయితే ఇక్కడ నుంచే హారతిస్తున్నారు. ఇంకా మీరు కూడా ఒకసారి దర్శించుకొని దండం పెట్టేసుకోండి. ఈ వీడియోలో దేవుణ్ణి చూస్తూ మీ కోరికల్ని కూడా అడిగేయండి, దేవుడు ఖచ్చితంగా తీరుస్తారు. ఇంకా అలా దేవుణ్ణి దర్శించుకుని రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసాము. అన్నీ ప్యాక్ చేసుకుని రూమ్ వెకేట్ చేసేసి తిరుపతికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. వ్యూ చూసారా ఎంత బాగుందో, అసలు ఆ కొండలు అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చింది. ఇంకా అలా వ్యూ చూసుకుంటూ తిరుమలకి అయితే బాయ్ బాయ్ చెప్పేసాము. నెక్స్ట్ ఇంకా తిరుపతికి వెళ్ళి మాకు ఈవినింగ్ 8:00 ట్రైన్ ఉంది. సో ఇంకా మేబీ త్వరగా వెళ్ళిపోతామేమో. సో త్వరగా వెళ్ళిపోతే వెయిటింగ్ హాల్ ఏదైనా చూసి ఉందాం అనుకున్నాము. ఇంకా కిందకి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళాక వెయిటింగ్ హాల్ అయితే ఇక్కడ మాకు కనిపించింది. అక్కడ అతిథి అని ప్రీమియం వెయిటింగ్ హాల్ కొత్తగా పెట్టారంట. ఇంకా సరే ఓకే అని చెప్పి వెళ్ళాం దానికి. దానికి ప్రైజింగ్స్ వచ్చేసి 1 hour 50 rupees, నెక్స్ట్ ఎవ్రీ అవర్కి 50 rupees యాడ్ అవుతుంది. ఇంకా మేము అలాగా ఒక 2 hours వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేసి ట్రైన్ ఎక్కడానికి వచ్చాము. మేము వచ్చేసరికి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదే ఉంది, ఎందుకంటే తిరుపతి నుంచి అది స్టార్ట్ అవుతుంది, తిరుపతి టు సికింద్రాబాద్ అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కేసి అమ్మయ్య ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట, ఇంటికి వెళ్ళిపోతున్నామని హ్యాపీగా. తిరుపతికి బాయ్. యాక్చువల్లీ ట్రైన్ 6:30 కల్లా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోవాలి, కానీ నేను లేచేసరికి ట్రైన్ ఇంకా గుంటూరు దగ్గరే ఉంది. అంటే ట్రైన్ చాలా లేట్గా నడుస్తుంది. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్లీ ఇంకా ట్రైన్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:40 అయ్యింది. మార్నింగ్ 6:30కి రావాల్సింది, ఆఫ్టర్నూన్ 12:40కి అయ్యింది. ఇంకా ఆ రోజు సండే కాబట్టి సరిపోయింది. అదే మండే అయి ఉంటే ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ కాలేజెస్ ఆఫీసెస్ స్కూల్స్ ఇవన్నీ మిస్ అయిపోతుండే.
అదండి సంగతి. ఇంకా మేము ట్రైన్ దిగి క్యాబ్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయాము. ఇంకా ఇది మా తిరుపతి ట్రిప్. మీకు ఈ వ్లాగ్స్ అన్నీ నచ్చుంటే ఖచ్చితంగా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీ సినీ. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చాలా వస్తాయి, ఖచ్చితంగా చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, సీ యు ఆల్.